మనం మహేష్ లాంటి వాళ్ళని కొంతమందిని రిక్రూట్ చేసుకొని వాళ్ళతోటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అదే విధంగా మొన్న నీతో కూడా చేసాం కదా, కొట్టావు కదా సెకండ్ మీ వాడు కొట్టాడు సెకండ్ ప్రైజ్ అండి, చూసారు కదా బాబు. ఈడు మామూలు కాదండి, మేమిద్దరం జాగ్రత్తగా ఏదైనా సిట్టింగ్ వేసినప్పుడు సిట్ డౌన్ కామెడీ అని చేసుకుంటామండి. ఈ నాకు సెప్ప పెట్టకుండా మీ దాంట్లో దూరిపోయి ఏదో స్టాండప్ కామెడీ నెగ్గేయని బాబా అనుకుంటూ వచ్చాడు. ఏదో కప్పట్టుకుని ఇదేట్రా బాబు, ఎప్పుడు మనం చేయలేదు ఇలాంటివి ఏమి అన్నాను. అయితే గురువు గారు ఇప్పుడు మరి ఈ స్టాండప్ కామెడీ అని ఏదో మొదలెట్టారు, మమ్మల్ని కాపీ కొట్టేశారు సిట్ డౌన్ కామెడీని జాయిగాని. అయితే ఇప్పుడు దాన్ని ఎక్కడైనా ఓటీటీ ప్లాట్ఫామ్ లో వీళ్ళందరినీ వేసుకుని ఏమైనా మొదలెట్టే ప్రోగ్రామ్లు ఏమైనా ఉన్నాయండి? అంటే ఇవన్నీ ఇంకా పైప్ లైన్ లో ఉన్నాయి. అంటే ప్రస్తుతానికే నా దగ్గర ఉన్న బాయ్స్ కురవాళ్ళతోటి వాళ్ళతోటి కొన్ని సిరీస్ చేయిస్తున్నాం. స్టాండప్ కామెడీకి సంబంధించి ఇంకోటి కొత్త కాన్సెప్ట్ పట్టుకున్నాడు మాకు మహేష్ ఉన్నాడు కదా, మహేష్ మాకు క్రియేటివ్ హెడ్ అనమాట. కొత్త కొత్త ఐడియాస్ పట్టుకొస్తాడు, తన డైరెక్షన్ చేస్తాడు, టోటల్ మేనేజ్మెంట్ అంతా తందే. వెనకాలండి ఏదైనా సలహాలు ఇవ్వటం, కొంతమంది యంగ్స్టర్స్ ని వదిలేస్తే వాళ్ళకి ఒక బడ్జెట్ ఇచ్చి మీరు ఈ బడ్జెట్ లో నాకు చేసుకురండి అని చెప్పి వాళ్ళకి బడ్జెట్ ఇవ్వటం. నేనంటే ఐఎమ్ ఫోకసింగ్ దట్ టు డెవలప్ మై 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాటిని బాగా డెవలప్ చేద్దాం అనేది ఫోకసింగ్ పెట్టుకున్నాను. సో అది కూడా ఏంటంటే నాకు ఒక చిన్న టైం పాస్ లాంటిది అనమాట. సబ్స్క్రైబ్ కొడతామండి, గంట కూడా కొడతాం. అనౌన్స్ చేస్తారు మరి మీరు ఇంకా గంట కొట్టారులేదు తెలియదు, ఆల్రెడీ ఉంది కొట్టారా గంట దానికి. నేను కొట్టాను, మా వాళ్ళ చేత కొట్టించాను, మా బావ చేత కూడా కొట్టించాను, అందరం కొట్టించామండి. ఛాలెంజ్ పూర్వం అందరూ ఫాలో అయిపోతున్నాం. అయితే ఓకే, కాకపోతే అంటే ఇంకా చాలా మంది యంగ్స్టర్స్ అంటే ఇప్పుడు ఇంకా నేనే యాక్ట్ చేసి నేనేదో కథలు తయారు చేసి ఎన్ని కంటే కూడా ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్ లో కనుక వీళ్ళు సక్సెస్ అయ్యారనుకోండి, వీళ్ళకి రేపు సినిమాల్లో ఛాన్సెస్ రావచ్చు, లేకపోతే ఇంకెక్కడన్నా టీవీస్ లో కానీ లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో చాలా వైడర్ రేంజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో యూట్యూబర్స్ కూడా చాలా మంది స్టార్డమ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, దీనిలో కూడా బ్రహ్మాండమైన లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు. అసలు కొంతమంది అయితే యూట్యూబ్ దాటి పోయలరు, అలాంటి అట్లా కూడా ఉన్నారు. సో ఎన్ని కాకుండా ఒక క్రియేటివ్ సైడ్ యంగ్స్టర్స్ కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. ఆ దిశగా జరుగుతున్న ఈ పనులు అది నాకు వన్ ఆఫ్ ద ఒక చిన్న యావిగేషన్ లాంటిది అనమాట. సో నాతో పాటు నేను ఇంకా నేను చేసేదానికంటే కొత్త కుర్రోళ్ళని యూత్ ని బాగా టాలెంటెడ్ ని నా యూట్యూబ్ ద్వారా డెవలప్ చేద్దామని. ఇప్పుడు నువ్వే ఉన్నాయకు వస్తాయి, నువ్వు చేసావు, రేపొద్దున నీకు ఏదైనా సినిమాల్లో ఆల్రెడీ చేసే ఉంటావు, ఇంకొంచెం ఎక్స్పోజర్ వచ్చింది, నీకు ఏదైనా సినిమాలు వచ్చినాయి అనుకో, ఆఫ్టర్ అంటే అంత ముందు నీ గురించి తెలిసిన కాకుండా మన స్టాండప్ కామెడీ చూసి నీకు ఏదైనా సినిమాలు వచ్చినాయి అనుకో, నువ్వు యాక్ట్ చేసావు అనుకో, పలానా స్టాండప్ కామెడీలు నువ్వు చేసావు సో మేము నిన్ను పెట్టుకున్నామని ఎవరిని చెప్పారనుకో, అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తాయి తప్ప నాకు పెద్ద అంటే దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కదా. మీరు చాలా సపోర్టింగ్ చేస్తారండి బాబు, ఇలాగా ఎవరైనా మా సన్నసగాళ్ళు లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారంటే మాత్రం చాలా సపోర్టింగ్ చేస్తారండి. నిజంగా టాలెంట్ ఉంటే చాలా సంతోషం అండి, అది మా చాలా మంచి క్వాలిటీ అండి, చాలా అరుదుగా ఉంటుంది, చాలా మంచి క్వాలిటీ అండి. సార్ మీరు చెప్పండి సార్, నేను సన్నాస్ కాదని ఓ సన్నాస్ సన్నాస్ అని తిట్టేస్తున్నావిడ, ఆయన తెలియదేటి లోకులే. అదేటండి బాబు, మీరు చూడండి అసలు అన్ని సిట్టింగ్ లో ఉన్నప్పుడు చూడాలని మీరు వేసేసాలని. ఆవిడ అసలు క్యారెక్టర్ వచ్చి బయటకు రావట్లేదు చూడండి, రారండి లైవ్ అయిపోయి పోదాం క్యారెక్టర్ లోంచి. నాకే డౌట్, మా బావ జీవించేస్తారు సార్ ఏదైనా క్యారెక్టర్ ఇస్తే మాత్రం. సార్ మీరు తలపెట్టిన ఈ కార్యం అయితే ఇది ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ కనుక నిజంగా అప్కమింగ్ ఆర్టిస్ట్ కి కానీ కమెడియన్స్ కి కానీ చాలా పెద్ద బూస్ట్ సార్. ఐ మీన్ వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది అండ్ జబర్దస్త్ లో కూడా చాలా మందికి చేంజ్ అయింది. డెఫినెట్లీ మీ పేరు అయితే ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు లైఫ్ లాంగ్, అందులో నేను ఒకరిని. థ్యాంక్ యూ సార్. అంటే ఎంతో మంది ఉన్నారు సార్, ఎంతో మంది కళాకారులు ఉన్నారు. నిజంగా ఇవాళ సినిమా ఒక్కటే ఉండుంటే ఇంతమంది కళాకారులు బయటకు వచ్చేవాళ్ళు కాదు. టీవీ ఇండస్ట్రీ, ఓటీటీ ప్లాట్ఫామ్, ఇలాగా ఇప్పుడు యూట్యూబ్, ఇవన్నీ కూడా నేను యాక్ట్ చేయలేకపోతున్నాను, నాకు అవకాశాలు లేవు అనుకున్న ప్రతి వాళ్ళకు కూడా
ఇవాళ యూట్యూబ్ ఇస్ ఏ బిగ్ ప్లాట్ఫామ్. ఈవెన్ నాకు సినిమాలు, టీవీ సీరియల్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ మించి యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఇస్ సచ్ ఎ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. ఎవరైనా సరే ఇంత టాలెంట్ ఉంటే చాలు పైకి వస్తారు. ఇంకా మంచి వాడికి లిమిట్స్ లేవు. అండ్ ఎంతో మంది యూట్యూబ్, చాలా మంది యూట్యూబ్ చూస్తారు. యూట్యూబ్ చూసి మన సినిమా వాళ్ళు కానీ లేకపోతే ఓటీటీలు ఎవరు ఎనీ పర్సన్ వాళ్ళందరికీ అరే ఇతను బాగా చేస్తున్నాడు అయితే ఆయన ఆమె బాగా చేస్తుంది అని పికప్ చేసుకొని వాళ్ళ వాళ్ళ క్రియేటివ్ జాబ్స్ లో పెట్టుకుంటారు. ఈవెన్ డైరెక్టర్స్ బాగున్నారు, మంచి రైటర్స్ ఉన్నారు, ఇలాంటివన్నీ. సో ఇంత మంది ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళు ఒక కొద్ది మంది కన్నా, మాలాంటి వాళ్ళు 100 మంది 200 మంది వచ్చారనుకోండి, కొద్దిగా కొంతమంది కన్నా మేము నిలబడగలిగితే 10 మంది ఉపయోగపడిన వాళ్ళు అవుతాం. అదే అంతకంటే పెద్ద పర్పస్ కూడా నాకేం అనిపించదా, అదర్ దాన్ మై అదర్ ఆస్పిరేషన్స్. ఇట్ సైడ్ అయితే ఇదేనాది. సో ఫోకసింగ్ మెయిన్లీ ఆన్ యూట్యూబ్.